మరి నేడు జగన్ గారు మూడున్నర ఏళ్ళుగా పాలన చేస్తూ ఉన్నారు, సామాజిక న్యాయం చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సామాజిక న్యాయం మేము గత కొద్ది కాలంగా అంటే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాన్ని కూడా గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. సామాజిక న్యాయం అనేది పక్కాగా తేటతెల్లమవుతుంది. ఏంటంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాల విషయంలో ఒకప్పుడు కాపుల రిజర్వేషన్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరికి సంబంధించిందైనా గత ప్రభుత్వాలు ప్రతి ఒక్కరిని సమన్యాయంగా చూసేది. పబ్లిసిటీ పరంగా కానీ సరే ఏదైనా అనుకోండి, గత ప్రభుత్వాలు అందరినీ సమానంగా చూసాయి. పేదలను, కార్మికులు, కర్షకులు, రైతులు అందరినీ కూడా అన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయి. ఏదైతే ఇప్పుడున్న మెజారిటీ, భారీ మెజారిటీ అని చెప్పుకొని ఓదర కొట్టుకుంటున్న ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, పేపర్ స్టేట్మెంట్కి ఇవ్వడానికి సామాజిక న్యాయం అని ఒక మాట అంటుందే తప్ప ఎక్కడ కూడా సామాజిక న్యాయం అనేది పాటించట్లా. సపోజ్ ఇప్పుడు రేపొద్దున క్రిస్మస్ ఉంది, క్రిస్మస్ పండుగ ఉంది, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ క్రిస్టియన్ సోదరులు, ఈ సోదరులందరికీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది, క్రిస్మస్ కానుకలు ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందండి, ఎవరికి ఇవ్వలేదుగా. రీసెంట్గా నిన్నగాక మనం చూసుకుంటే మనం 2019లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో చట్టసభ చేసిన కాపు రిజర్వేషన్ అనేది మొన్న కేంద్రం ఇది పూర్తిగా చట్టబద్ధమైనది, దీని మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది ఈ రిజర్వేషన్ అనేది, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, మాకేమీ సంబంధం లేదనేసి సామాజిక న్యాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రతిమా భౌమిక్ అనే అతను లిఖితపూర్వకంగా చట్టం చేసే చెప్పారు. ఏది 2019లో తెలుగుదేశం పార్టీ కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చింది అనేది తేటతెల్లమైంది. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా అన్ని కులాలు, అన్ని మతాలని మొత్తాన్ని దగ్గరుండి చూసుకొని సామాజిక న్యాయం అనేది పాటించింది. ఇప్పుడున్న ప్రభుత్వం మరి దీనికి ఏం సమాధానం చెప్తుందో మనం చూడాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమనంటేనేమో నేను కాపులకి పదవులు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను అంటున్నాడు తప్ప, ఈ ఇచ్చిన పదవులన్నీ దేనికోసం ఇచ్చాడండి? ప్రతిపక్ష నాయకుల్ని నానా బూతులు తిట్టడానికి ఇచ్చాడు. ఎవరైతే ప్రతిపక్ష నాయకులు, ఇంకా ఉదాహరణకు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులను కానీ తిట్టడానికి మాత్రమే వైసీపీలో కాపు సంఘ నాయకులకి పదవులు ఇచ్చాడు. ఏం న్యాయం జరిగిందండి? ఇప్పుడు ప్రతి సంవత్సరం కాపులకి 2000 కోట్లు మంజూరు చేస్తా అన్నాడు, కాపు సామాజిక వర్గానికి సంబంధించింది, కాపు కార్పొరేషన్ అన్నాడు. ఎక్కడుందండి కాపు కార్పొరేషను? కాపు కార్పొరేషన్ 2000 కోట్లు అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, దాదాపు 3.5 సంవత్సరం అయింది కదా. 3.5 సంవత్సరానికి 2000 కోట్లు వేసుకుంటే దాదాపుగా 7000 కోట్లు ఉండాలి. ఏ కాపు నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే కాపు సామాజిక వర్గంలో వెనుకబడిన తరగతులకు కానీ, మధ్యతరగతి కాపు మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ఒక విధంగా చెప్పండి ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా, ఎస్సీ సంబంధించిన వాళ్ళు కానీ ఎస్టీలు కానీ, ఈ అసలు రిజర్వేషన్ సంబంధించి ఏ కుటుంబాలకైనా ఎక్కడ న్యాయం జరిగింది? ఏ కార్పొరేషన్ నిధులు విడుదల చేసి పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కడ బాగుపడ్డారు? అంతా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ ఏదైతే ఈ నవరంధ్రాలు అనే పథకాలు ఒకటి పెట్టుకున్నాడో వాటికి నిధులు మరలించి ఈ మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాల్ని నట్టేట ముంచుతున్నాడు. ఎక్కడ కూడా సామాజిక న్యాయం అనేది ఏ కోశాన్ని కూడా కనీసం నాకు తెలిసి 1% కూడా పాటించట్లా ఈ జగన్మోహన్ రెడ్డి. సామాజిక న్యాయం అనేది అసలు లేదండి, మా అసలు అనవసరం, ఇంకా చెప్పుకోవడం కూడా అసలు అనవసరం. ఓకేనా, ఇటీవల జగన్ గారు మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు గారికి లాగా ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు నేను చేయను, నా రాజకీయం ఈ రాష్ట్రంలోనే, ఈ రాష్ట్రంలోనే నా ఇల్లు, నా ప్రజలు కూడా ఈ రాష్ట్రంలోనే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఎలా చూస్తారు? ఎందుకండి ఈ సొల్లు కబుర్లు? ఉదాహరణ ఇప్పుడు మేము ఉంటున్నాము తాడేపల్లిలో, నా కొంప నేను ఎక్కడే కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, అమరావతి రైతులు అందరూ, మాకు రైతులు అందరూ, రాష్ట్ర ప్రజలు బాగుంటే మాకు అదే చాలు, అమరావతి రాష్ట్రానికి నడిబడ్డునుంది, మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అన్నాడు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాం అన్నాడు, ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇప్పుడేమన్నాడు, మాట తిప్పాడుగా, మాట తప్పాడు, మడమ తిప్పాడు, 3 రాజధానులు అన్నాడు. ఈ రకమైన సొల్లు కబుర్లు ఎందుకండి? ఈ కబుర్లు చెప్పడానికి తప్ప మనోడు అనవసరం అండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపబోతే 5000 తినడానికి నోట్లోకి వెళ్ళే రోజులు కూడా లేవు. ప్రస్తుతం అంత దీనమైన పరిస్థితుల్లో ఉంది. రెడ్డి, నేను ఈ రాష్ట్రంలోనే ఉంటాను, ఈ రాష్ట్రంలోనే రాజకీయం చేస్తాను, నేను ఈ రాష్ట్రానికి మాత్రం అంకితం అంటాడు కదా, నీకు చేత కావట్లేదు కాబట్టి నువ్వు పక్క రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలని ఎవరంటే తెలుగురా, అది మన తెలుగు రాష్ట్రాలు అబ్బా,
రెండు తెలుగు రాష్ట్రాలే అంతకుముందు విడిపోయినాయనే కానీ రెండు తెలుగు రాష్ట్రాలే కదా, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా. నువ్వు పక్క రాష్ట్రం, నువ్వు ఎలా అంటావు, అందరూ మనవాళ్ళే, ఎవరు బయట లేరు. ఇప్పుడు మీ సొంత అమ్మని కానీ చెల్లిని కానీ బావని కానీ బాబాయిని కానీ మొత్తాన్ని నువ్వు చెడగొట్టి నాశనం చేసి అన్ని రకాలుగా పక్క రాష్ట్రానికి నువ్వే కదా పంపించింది. నీకు చేతగాకే కదా, ఎక్కడ నీకు అడ్డొస్తారనే పంపించావు. నీకు రాజకీయం చేతగాక దౌర్జన్యాలు, రాక్షస క్రీడలు, ప్రత్యర్థుల మీద దోపిడీలు చేసి నువ్వు రాక్ష పాలన సాగిస్తున్నావు అని కానీ నీకు చేత కాదు కాబట్టి నువ్వు ఇదే దీనికే అంకితం, దీనికే అంకితం అంటున్నావు. ఏ రంగం దీనికి అంకితం అబ్బా, నువ్వే చెప్పాలి. నీకు రాజకీయ పరిపాలన అనేది చేత కాదు, చేత కాదు కాబట్టే ఈ విధంగా బెదిరించి దారు దోపిడీలు, ప్రత్యర్థులు అరాచకాలు, దారుణాలు, మర్డర్లు ఇలాంటి అన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని కొన్ని కొంతమంది దుష్టశక్తులు ప్రోత్సహించి పరిపాలన చేతగానోళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు. చేతైన వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో చేస్తారబ్బా. ఇప్పుడు బీజేపీ ఉంది, అన్ని రాష్ట్రాల్లో చేయట్లేదా? సమాజ్వాదీ పార్టీ ఉంది, అన్ని రాష్ట్రాల్లో చేయట్లేదా? తెలంగాణ ఉంది, అది మొన్నటిదాకా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? దేశం అంతా వాళ్ళు ఉండాలి, న్యాయం జరగాలనే కదా. నీకు చేత కాదు, నిన్ను ఎవడు నమ్మడు కాబట్టే నువ్వు ఈ రాష్ట్రానికి అంకితం, ఈ రాష్ట్రానికి అంకితం అంటున్నావు. నిన్ను అక్కడ పక్క రాష్ట్రానికి పోతే రైల్వే స్టేషన్లో నిన్ను రాళ్ళు పెట్టి చెప్పులు తీసుకొని కొట్టింది అప్పుడే మర్చిపోయినావా ఏంటబ్బా? తెలంగాణలో నీకు చేత కాదు అంతే, దానివల్లనే నువ్వు నాకు ఇదే సొంతం, ఇదే సొంతం అని అంటున్నావు. చేత కాని పరిపాలన ఏమనంటేనేమో నా నేను ఇక్కడే ఉంటున్నా, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇదే నా రాష్ట్రం, ఇదే నా సొంతం అంటున్నావు కదా. నీకు ఈ రాష్ట్రం కాదబ్బా సొంతం, నీకు చర్లపల్లి జైలే నీ సొంతం. ఆడ కూడా సొంతమా కాదో తెలీదు, చర్లపల్లి నుంచి నిన్ను అండమానుకు ఆడుగో పంపిస్తారు. ఈ రాష్ట్రం నీ సొంతం కాదు, ఈ జైలు నీ సొంతం కాదు, నేను ఎక్కడికి వేస్తారు ఏందో నువ్వు చూసుకో.